తమిళనాడులోని కల్లకురిచి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నాటు సారా తీసుకుని 10 మంది బలికొంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మరో 20 మంది అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. జిల్లా కలెక్టర్ను బదిలీ చేసి ఎస్పీని సస్పెండ్ చేసింది. స్టాలిన్ సర్కార్ వారి స్థానంలో కొత్త వారిని నియమించింది. అలాగే విషాదంపై సిబిసిఐడి దర్యాప్తునకు సీఎం స్టాలిన్ ఆదేశించారు. ఈ ఘటనలో కె కన్నకుట్టి అనే వ్యక్తిని అరెస్టు చేసి 200 లీటర్లకు పైగా అక్రమ సారాను సీజ్ చేశారు. నాటు సారా తాగి 10 మంది మృతి చెందిన ఘటనపై సీఎం స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను ఎంతగానో కలిచివేసిందని, నేరాలకు పాల్పడిన వారిని అరెస్టు చేసినట్టు తెలిపారు. ఇలాంటి ఘటనల్ని నివారించడంలో విఫలమైన అధికారులపైన చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న వారి గురించి ప్రజలకు తెలిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి నేరాల్ని ఉక్కుపాదంతో అణిచివేస్తామని హెచ్చరించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు మంత్రులు ఈవీవేలు మా సుబ్రహ్మణ్యన్ను ఘటనా స్థలానికి పంపారు.